హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ పెళ్లి కానుక రిజిస్ట్రేషన్ కొరకు ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే అబ్బాయికి వయసు ఎంత ఉండాలి అమ్మాయికి వయసు ఎంత ఉండాలి అలాగే ఏ కేటగిరీ వారికి ఒకప్పుడు ఎంత ఇచ్చేవారు ఇప్పుడు ఎంత ఇస్తారు వాటి గురించి క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి అలాగే ఈ వీడియో చూసినంత లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం టాపిక్కి వెళ్దాం సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు వైఎస్ఆర్ పెళ్ళికనుక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు ఒకసారి చూసేసుకుందాం అమ్మాయికి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు ఒక రోజు ఉండాలి అబ్బాయికి వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు ఒక రోజు జరిగి ఉండాలి అది మనకైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు ఇలా ఉంటేనే మనకు వైఎస్ఆర్ పెళ్ళి కనుక ఎలిజిబుల్ అవుతారు సో మనకు అమ్మాయికి ఏ డాక్యుమెంట్స్ కావాలనుకుంటే ఆధార్ కార్డ్ జెరాక్స్ అలాగే రేషన్ కార్డ్ జెరాక్స్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ అలాగే బ్యాంక్ పాస్బుక్ అలాగే పెళ్లి పత్రిక అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ అలాగే ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ మీకు కావాల్సి ఉంటుంది అమ్మాయికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ క్యాష్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అలాగే పెళ్లి కార్డ్ అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ జిరాక్సులు కావాలి అలాగే ఫోన్ నెంబర్ కావాల్సి ఉంటుంది సో నెక్స్ట్ అబ్బాయికి ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ తల్లిదండ్రులు ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే ఫోన్ నెంబర్ అయితే ఉండాలి అబ్బాయికి మనకు అబ్బాయి చూసుకుంటే ఇరవై ఒకటి సంవత్సరాలు దాటి ఉండాలన్నమాట పెళ్ళికి ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుక ఎలిజిబుల్ అవ్వాలంటే సో ఈ విధంగా ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెళ్ళికి ఆరు రోజులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అమ్మాయి అబ్బాయి ప్రజాసాత్విక సర్వేలో నమోదు కలిగి ఉండాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో పెళ్ళికి ఆరు రోజులు ముందుగానే మనమైతే ఈ వైఎస్ఆర్ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్ టైంలో వస్తుంది అలాగే అబ్బాయి అమ్మాయి ఖచ్చితంగా మెచ్చుకొని ఉండాలి అధికార సర్వే అప్పుడే వారు అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు సో లేకపోతే అవ్వారనమాట సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే కేటగిరీస్ వైగా ఒకప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంత ఇస్తారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ క్యాస్ట్కి వచ్చేసి ఎస్సీకి వచ్చేసి ఒకప్పుడు నలభై వేలు ఇచ్చేవారు ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నారు అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి వచ్చేసి ఒకప్పుడు డెబ్బై ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు లక్ష ఇరవై వేలు ఇస్తున్నారు అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టివల్కి వచ్చేసి ఒకప్పుడు యాభై వేలు ఇచ్చేవారు ఇప్పుడు లక్ష ఇస్తున్నారు అలాగే షెడ్యూల్ ట్రైబ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి వచ్చేసి ఒకప్పుడు డెబ్బై ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఒక లక్ష ఇరవై వేలు ఇస్తున్నారు బ్యాక్వర్డ్ కా క్లాసెస్కి వచ్చేసి బీసీకి వచ్చేసి ముప్పై ఐదు వేలు ఇచ్చేవారు ఒకప్పుడు ఇప్పుడు యాభై వేలు ఇస్తున్నారు అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంటర్కేస్ట్ మ్యారేజ్కి వచ్చేసి ఒకప్పుడు యాభై వేలు ఇచ్చేవారు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు అలాగే మైనారిటీస్కి వచ్చేసి ఒకప్పుడు యాభై వేలు ఇచ్చేవారు ఇప్పుడు లక్ష ఇస్తున్నారు అలాగే డిఫెంటివ్ అబ్లెడ్ వచ్చేసి ఒకప్పుడు లక్ష ఇచ్చేవారు ఇప్పుడు లక్ష యాభై వేలు ఇస్తున్నారు బిఓసి డబ్ల్యూడబ్ల్యూ అంట దీనికి వచ్చేసి ఒకప్పుడు ఇరవై వేలు ఇచ్చేవారు ఇప్పుడు లక్ష ఇస్తున్నారు సో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో మీరు ఒకసారి చూసేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏ ఏ కేస్ట్ ఎంత ఇస్తున్నారు సో ఇది మనకు అబ్బాయికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అబ్బాయికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి మనకి ఏ అర్హతలు ఉన్నాయి వాటి గురించి అయితే క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియోలు అయితే ఈ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నేను వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా జై హింద్